నాలుగవ అధ్యాయము ప్రచండమైన మనోబలము ప్రతిభగా పరిణతి చెందుతుంది సీతాపహరణ తర్వాత రావణుడిని ఓడించవలననే ప్రశ్న ముందుకొచ్చినప్పుడు రాముడి ద్వారా పంపించిన ఆహ్వానాన్ని ఆ రోజుల్లోని రాజులు మరియు బంధువులు స్వీకరించలేదు కానీ దృఢమైన సంకల్పము అసంపూర్ణమైనప్పుడు దివ్య వ్యవస్థనే ప్రశ్నించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అది కూడా అంగీకారం కాదు కదా ఈ పౌరాణిక గాథను గుర్తుంచుకోవలసినదే ఏది వెతికితే అదే దొరుకుతుంది జిన్ ఖోజా తిన్ పాయియామ్ అనే సామెతను అనుసరించి వెతకడం మొదలెట్టినప్పుడు అల్పులైన వానరుల నుండి కూడా ఆదర్శము నిర్వహించుట కొరకు ఒకరికి మించి ఒకరు బరువైన బాధ్యతను స్వీకరించేందుకు ముందుకొచ్చారు వారి నుండి ఒక మంచి బృందం ఏర్పడి కార్యక్షేత్రములోకి దిగి పనిచేసేందుకు కటిబద్ధులయ్యారు కోతులు కట్టెలను రాళ్లను చేరవేశాయి భల్లూకములు ఇంజనీర్ల బాధ్యతను నిర్వహించాయి దానితో సముద్రము మీద వంతెన నిలబడింది తమకు తాము సహాయం చేసుకునే వారికే ఈశ్వరుడు సహాయం చేస్తాడు ప్రతికూల పరిస్థితులు తొలగి అనుకూలమైన పరిస్థితులు తోడవుతూ ఉంటాయి లంకపై విజయము మరియు శ్రీరాముడు అయోధ్య తిరిగి రావటము సర్వవిదితమే కదా సీత కూడా ఎన్నో ఇబ్బందులను తప్పించుకొని తిరిగి వచ్చినది ఇక్కడ రెండు విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పవచ్చు ఒకటి రాముని ప్రతిభపై నమ్మకముతో వరిష్ట వానరులు ఉత్సాహమును మరియు సాహసమును చూపించారు మరియు రాముని దళములోని మూర్ధన్యులు సామాన్య స్థాయిలోని వానరులలో కూడా ప్రాణచేతనత్వము నింపి సమర్థవంతమైన వ్యక్తుల ఒక సమూహము తయారు చేశారు రెండవ వైపు సమర్థవంతమైన శాసనాధ్యక్షులు కూడా రావణుని సామర్థ్యము మరియు తమ దుర్బలతను చూసి భయపడ్డారు మరియు ఇరకాటంలో పడతామని భయపడి తప్పించుకున్నారు అంటే పరిష్కృతమైన ప్రతిభ ఉంటే బలహీనులైన వారి సహకారంతో కూడా ఒకదానికి మించిన మరొక పెద్ద పనిని సాధించవచ్చు అలాగే భయపడితే సమర్థవంతమైన వ్యక్తి కూడా కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవచ్చు రాణాప్రతాప్ సైనికుల్లో ప్రముఖులు అధిక శాతము బాగా వెనుకబడిన వారిగా చెప్పబడే ఆదివాసులు రాణి లక్ష్మీబాయి ఇల్లు అనే పంజరంలో బందీగా ఉన్న మహిళలను ప్రోత్సహించి యుద్ధక్షేత్రంలో వీర సైనికుల వలె నిలబెట్టింది రాణి లక్ష్మీబాయి తన కాలంలో పేరొందిన బందిపోటు సాగర్ సింహ్ దోపిడీ చేసి పారిపోతూ ఉంటే తన స్నేహితురాలు సుందరి సహాయంతో బందీని చేసి దర్బారుకి తెచ్చి నిలబెట్టింది ఆమె ధైర్యం ముందు అతనిలోని దుస్సాహసము నశించింది రాణి చివరికి అతన్ని తన సేనలో చేర్చుకొని అతని ప్రతిభను ఉపయోగించి తన సేన యొక్క శక్తిని పెంచినది సాధారణమైన మనుష్యుల్లోని ప్రతిభను పైకి తీసి సాహసలు పెద్ద పెద్ద పనులను చేశారు చంద్రగుప్తునికి పెద్ద సామ్రాజ్య బాధ్యతను నిర్వహించేందుకు కావలసిన యోగ్యత లేదు కానీ చాణక్యుడు అతనిలో ప్రాణమును నింపి తన ఆదేశానుసారము నడుచుకునకు ఒప్పించాడు అర్జునుడు మహాభారత యుద్ధరంగంలో సైన్యాన్ని చూసి సంభాళించగలనన్న ధైర్యమును కోల్పోయి తటపటాయించాడు కానీ కృష్ణుడు తను చెప్పినట్లుగా చేసేటట్లు అతన్ని మలచుకున్నాడు సమర్థగురు రామదాసు అత్యున్నత మనస్విత శివాజీ పరాక్రమమును వెలికి తీసింది వివేకానందుడిని ఒక సాధారణ విద్యార్థి స్థాయి నుండి పైకి తీసుకొని వచ్చి ప్రపంచమంతటా భారతీయ సంస్కృతి యొక్క సందేశాన్ని అందించే స్థాయికి తీసుకొచ్చిన ఘనత శ్రీరామకృష్ణ పరమహంసదే కదా దయానందుని ప్రగతి వెనకాల విరజానందుని ప్రోత్సాహం ఎంతగానో ఉన్నది తోటివారి మరియు మార్గదర్శకుల ప్రతిభ ఎవరి మీద తన ఆవేశమును నాటుతూ ఉందో వారు అతి క్రింద స్థాయిలో ఉన్న అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు పనిముట్లు ఆయుధాలు సరిగ్గా పనిచేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు పదును పెట్టవలసిన అవసరం ఉన్నది దీని కొరకు బండరాయిపై గీసి సానబెట్టి నిప్పులలో కాల్చవలసిన అవసరం ఉన్నది వస్తాదు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కుస్తీలో పాల్గొనలేడు దాని కొరకు చాలా కాలం పాటు నిరంతర అభ్యాసం చేయవలసి ఉంటుంది ప్రతిభ కూడా ఒకేసారి పరిష్కృత స్థాయికి చేరదు దాని కొరకు ప్రతిదినము అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొంటూ సుసంస్కారవంతమైన ఆదర్శములను అభివృద్ధి చేసుకునే పద్ధతిని పాటించాలి సమాజసేవ రూపంలో ఇతరులతో కూడా ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలి సమాజంలో ఇలాంటి అవకాశము ఎల్లప్పుడూ లభించదు నిత్య జీవితంలో మరియు కుటుంబంలో పరిష్కరించుటకు సంస్కారములను ప్రొతి చేయుటకు ప్రతిదినము కావలసిన పరిస్థితులు ఉండనే ఉంటాయి రోజు ఇంటిని ఊడ్చుకోవటము స్నానము చేయటము బట్టలొత్తుక్కొనుట అవసరము మన గుణకర్మ స్వభావంలో పూర్వసంచిత కుసంస్కారము వల్ల పరిచయస్తుల సంపర్కం వలన ఔచిత్యము కానివి ఎన్నో మెడకు చుట్టుకుంటాయి వీటిని నివారించుటకు మనము ప్రతిక్షణము యుద్ధము చేస్తూ నయానో భయానో నచ్చ చెప్పుకుంటూ స్వచ్ఛత సద్గుణములను ఎల్లప్పుడూ ఉండేటట్టుగా చూసుకునవలను అంతేకాక ఆదర్శములను పాటించుట అనేది స్వభావములో ఒక అంగంగా మారాలి దీని కొరకు ఇతరుల నుండి సహాయము ఆశించలేము చిన్నపిల్లలు తమ కృషితోనే పాకటం మరియు లేచి నిలబడే ప్రయత్నం చేస్తారు అప్పుడే వారికి నడిచే పరిగెత్తే సామర్థ్యము వస్తుంది తనకి తాను వ్యక్తిత్వములోని ప్రతి పక్షములోనూ సమున్నతము చేసుకునేందుకు నిరంతరము అవకాశము కొరకు వెతుకుతూ ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ సందర్భంలో ఆత్మ నిరీక్షణ ఆత్మ సమీక్ష ఆత్మను తీర్చిదిద్దుకొనుట మరియు ఆత్మ వికాసము కొరకు తన దినచర్యలో ప్రగతిశీలతను అభ్యాసము చేసే పద్ధతిని అలవర్చుకోవాలి ఇదే విధంగా శరీర దృష్టి నుండి ఒక అడుగు ముందుకు వేసి కుటుంబము గృహమును శ్రేష్టము సముద్ధ సమున్నతము చేసినప్పుడే వారి భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది ఈ శోధన క్రియలో శ్రమశీలత క్రమబద్ధత మితవ్యయము సువ్యవస్థ మరియు సహకారము అనే ప్రవృత్తులు అందరి అలవాటుగా మారటానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది లేనిచో ఇతరులకు ఉపదేశించడములో అందరూ కుశలురే పర్ ఉపదేశి కుశల్ బహుతేరే అయితే అపహాస్యము తిరస్కారము మాత్రమే లభిస్తాయి మన యోగ్యతను సామర్థ్యమును పెంచుకున్న తర్వాత మాత్రమే ఇతరులపైన అనుకున్న ప్రభావమును చూపగలము వారి ప్రవర్తనను సరిదిద్దగలము రైల్ ఇంజన్ తన సామర్థ్యముపై పనిచేస్తుంది మరియు తన సాధనములతో వేగము పుంజుకుంటుంది అలాంటప్పుడే దానికి జోడింపబడి ఉన్న రైలు పెట్టెలు కూడా సరియైన మార్గంలో పరిగెడుతూ ఉంటాయి ఇంజన్ యొక్క సామర్థ్యము అస్తవ్యస్తమైనప్పుడు ఆ రైలు లక్ష్యమును చేరుట అటుంచి ఇతరులను కూడా లక్ష్యము చేరకుండా ఆపివేస్తుంది ఇతరుల నుండి సహాయము లభించవలనంటే ముందుగా మన పాత్రతను వికసింపజేసుకునటకు అసాధారణమైన ప్రయత్నం చెయ్యాలి పాత్రతే ప్రకారాంతముగా సాఫల్యము వంటి పురస్కారములను వెంటబెట్టుకుని వస్తుంది వర్ష ఋతువు ఎన్నాళ్ళున్నా వాన ఎంత కుండపోతగా కురిసినా దక్కేది మాత్రం మన వద్ద ఉన్న పాత్ర పరిమాణమును బట్టి లేదా గొయ్యి యొక్క లోతును బట్టి ఉంటుంది ఆ రోజుల్లో అంతటా పచ్చదనము మొలకెత్తుతుంది కానీ బండరాయి పైన ఒక గడ్డిపోచ కూడా మొలవదు సారములేని భూమిలో ఏ బీజము మొలకెత్తనే మొలకెత్తదు విద్యార్థికి పైతరగతిలోకి ప్రవేశించటానికి లేదా పురస్కారాలు గెలుచుకొనుట స్కాలర్షిప్ పొందే అవకాశము ఎవరి కృప వలన లభించదు దానికి బాగా శ్రమించటం వలన వచ్చే యోగ్యత మాత్రమే పనికొస్తుంది పోటీలో ఎవరో ఒకరి అనుగ్రహం వలన గెలవవచ్చు అనే ఆశ ఎవరికీ ఉండదు తమ సామర్థ్యము దక్షతలను పెంచుకొని పోటీలో గెలిచి సాఫల్యమును పొందిన వ్యక్తుల మధ్య కూర్చొనే ప్రతిష్టను సంపాదించుకుంటారు తపస్సును తీవ్రంగా చేయగలిగిన వారే దేవతల అనుగ్రహాన్ని పొందగలరు యత్నించకుండా కంచంలో ఉన్న అన్నము నోట్లోకి కడుపులోకి ఎలా వెళుతుంది మహాశక్తులు ఎవరిపై అనుగ్రహాన్ని చూపిస్తాయో వారిని ముందుగా ఉన్నతి వైపుకు మరియు ప్రబల పురుషార్థము చే కావలసిన ప్రేరణను ఇస్తాయి ఆ తరువాతే వారి సహాయము ఉపయోగపడుతుంది కుపాత్రులను మానవీయ లేక దైవీ సహాయము ప్రయత్నము ఏమీ లేకుండా సాఫల్యము సిద్ధులు విభూతులు వారిని అలంకరిస్తాయని అనుకొనుట వ్యర్థము బలహీనతను కలిగి ఉంటే ప్రకృతి దైవం కూడా అనుకూలించదు బలహీన శరీరంలోనే విషాణువులు రకరకాలుగా విస్తరించుకుంటాయి శీతల ఋతువు సర్వులకు ఆరోగ్య సంవర్ధనకు ఉపయోగపడుతూ క్రిమికీటకాదులు ఈగలు దోమలు వంటి వాటి నిర్మూలన కూడా చేస్తుంది రహదారి మీద బస్సులు కార్లు పరిగెడుతుంటాయి కానీ నిజానికి లోపల ట్యాంకులో ఉన్న మండే గుణము గల ఇంధనము యొక్క చమత్కారమని తెలిసిన వారు గుర్తిస్తారు ఇంధనము అయిపోతే లోపల కూర్చొని ప్రయాణించేవారు దిగి తమ చేతులతో దాన్ని తోయవలసి ఉంటుంది అలాగే మనుష్యుని ద్వారా అనేకమైన చమత్కారవంతమైన పనులు జరుగుతున్నట్లు కనిపిస్తుంది అవి కేవలము రక్త ఉన్న శరీరము వల్ల కాదు పొంగి పొరలుచున్న ప్రతిభ పనిచేస్తుంది ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఎవరికైతే ఎక్కువ విశిష్టత ఉన్నదో వారి మెడలోనే స్వయంవరంలో వరమాలా పడుతుంది ఎవరైతే దక్షతను ప్రదర్శిస్తారో మరియు ఇతరులను ప్రభావితం చేసే యోగ్యత కలిగి ఉంటారో వారే ఎన్నికలలో గెలుస్తారు బలమైన మణికట్టు కలవాణి చేతిలో ఆయుధము నైపుణ్యముతో వాడబడి గెలుచుటకు కారణమవుతుంది బలహీనులైన వారు ఓడిపోవుట తప్ప ఏదీ సాధించలేరు భీష్ముడు ఉత్తరాయణంలోకి సూర్యుడొచ్చే వరకు తన వైపు రావద్దని మృత్యువును బెదిరించాడు సావిత్రి యముడిని ఆయన వాహనమైన దున్నుపోతు తోకను పట్టుకుని ఆపివేసింది మరియు సత్యవంతుని ప్రాణములు తిరిగి వచ్చే వరకు నిలదీసినది అర్జునుడు పదునైన బాణమును వేసి పాతాళగంగ యొక్క ధారను పైకి తీసుకొచ్చి భీష్ముని దాహం తీర్చాడు రాణా సాంగా శరీరములో ఎనభై లోతైన గాయములు తగిలాయి అయినప్పటికీ బాధను పట్టించుకోకుండా చివరి శ్వాస ఉన్నంత వరకు యుద్ధంలో పోరాడుతూనే ఉన్నారు పెద్ద పనులు గొప్ప వ్యక్తిత్వము గల వారి వల్లనే జరుగుతాయి పెద్ద బరువులు ఎత్తటానికి ఏనుగు వంటివి పనికొస్తాయి గొర్రెలు మరియు గాడిదలు ఎంత ఊహించుకున్నా ఎంత గొప్పలు చెప్పుకున్నా అలాంటి పనులు చెయ్యలేవు ప్రతిభ ఎటువైపు తిరిగితే అటువైపు బుల్డోజర్ వలె మైదానమును చదును చేసేస్తుంది యూరోప్లోని విశ్వవిజయము సాధించి ప్రఖ్యాతి చెందిన వస్తాదు సైండో కిశోరావస్థ వరకు అనేకమైన రోగములతో బాధపడ్డాడు బలహీనమైన శరీరంతో తిరిగేవాడు కానీ ఎప్పుడైతే అతను సమర్థ మార్గదర్శకుని వల్ల ఆరోగ్యము మీద కొత్త దృష్టి మరల్చి దానిని అభివృద్ధి చేయటం మొదలెట్టాడో దాని వలన అతి కొద్ది సమయంలో ప్రపంచస్థాయి వస్తాదుగా మారగలిగాడు మొదట అతను సాధారణ స్థితిలో అధ్యాపకుడిగా జీవనయాత్ర చేసే బలహీన శరీరం గల వ్యక్తి అతను మనోబలముతో కొత్త కొత్త మార్గములను మెలకువలను చేర్చుకొని ఆరోగ్యమును తిరిగి సంపాదించుకొనటయ్యే కాక ఎంత బలముగా తయారయ్యాడంటే హింద్ కేసరి అనే బిరుదును సంపాదించుకున్నాడు ఇంగ్లాండ్లోని ఒక వనిత క్యాన్సర్తో బాధపడుతున్నది ఆరు నెలల కంటే ఎక్కువ బతకడం కష్టమని వైద్యులు చెప్పేశారు ఏ యంత్రంతో అయితే ఆవిడకు వైద్యం చేయగలరో అది కోట్ల రూపాయల విలువ చేస్తుంది దాన్ని తమ దగ్గర ఉంచుకోగలిగిన సామర్థ్యము ఏ వైద్యునకు లేదు రోగ్రస్తమైన మహిళ కొత్త ఆలోచనలను చేసింది ఆరు నెలలలో చనిపోవలసినదే అని తెలిసినప్పుడు తనలా బాధపడుతున్న ఇతర రోగుల ప్రాణాలను ఎందుకు రక్షించకూడదు అని ఆలోచించింది ఆవిడ టెలివిజన్లో ఒక ప్రకటన ఇచ్చింది ఎవరైనా ఉదార మనస్సుతో దానం చేయగలిగితే ఆ యంత్రం ద్వారా తన లాంటి ఎంతోమంది నిరాశాజీవులకు జీవనదానం చేయవచ్చు డబ్బుల వర్షముకు డబ్బుల వర్షము కురిసింది ఒకదాని దానితో ఒకటి కాదు మూడు యంత్రములను కొన్నారు అంతేకాక క్యాన్సర్కు అన్ని వసతులతో కూడిన ఒక వైద్యాలయమును కూడా కట్టారు ఆమె ఈ పనులలో ఎంత మునిగిపోయినదంటే ఆ ఆనందంలో తను చనిపోబోతున్నది అన్న విషయమే గుర్తులేదు పని పూర్తయ్యాక ఆమెను పరిశీలించి చూస్తే ఆమెలో క్యాన్సర్కు సంబంధించిన చిహ్నం కూడా లేదు వైద్యాలయములో మంచం మీద పడుకుని వాల్టేయర్ గొప్ప గ్రంథములను రచించాడు కాళిదాసు మరియు వరదరాజుల మేధాశక్తి వారు గొప్పవారు కాకముందు ఎంత హాస్యాస్పదమైనవో అందరికీ తెలుసు కానీ వారు కొత్త ఉత్సాహంతో కొత్త పద్ధతిలో చదువుకోవటం మొదలెట్టారు దానితో గొప్ప పండితుల జాబితాలో చేరగలిగారు వ్యక్తి యొక్క అంతఃచేతనను ప్రతిభ అని కూడా అంటారు ఇది ఎంత బలమైనదంటే అనేక రకములైన లోటుపాట్లను దాటుకొని అది ఉన్నతి యొక్క శిఖరములకు చేరుకొని లో సమర్థవంతమవుతుంది ప్రతిభ యొక్క వ్యక్తి యొక్క మనస్వితగా ఓజస్వితగా తేజస్వితగా బహిరంగంగా ప్రకటీకృతమయ్యే సంపద నిద్రించుచున్న శక్తిని మేలుకోల్పినప్పుడు వ్యక్తి తనను తాను మలుచుకున్నప్పుడు అసంభవాలను సంభవాలుగా చెయ్యవచ్చు ఇది ఆధ్యాత్మిక విజ్ఞానములోని ఒక సునిశ్చితమైన సిద్ధాంతము మరియు చెరపలేని సత్యము